లేడీస్ కోసమే మీరు పోస్ట్ చేసినా లేడీస్ దగ్గరికి ఇంత లేట్గా వస్తున్నా నేను క్వశ్చన్ తీసుకుని అక్కడే ఆగిపోయాను నేను. బట్ ఇప్పటి వరకు మామూలుగా విక్రమ్ సార్ సినిమాల్లో వెతుక్కునే వాళ్ళం, హీరోయిన్ పేరు ప్రియా అని. బట్ ఆయన నాకు తెలిసి మళ్ళీ ఒక పేరుండి సడన్ గా పలుకుతుందో లేదో సెట్ లో కూడా పలికితే ఈజీగా ఉంటుంది కదా అని ప్రియానే వెతికేసుకున్నారా? రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ కాదు కాదు, ఓ మీకు తెలియదు లాజిక్. విక్రమ్ అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు అదే అంటున్నాను. ఇప్పుడు సినిమాలో ప్రియా కదా, బట్ రియల్ లైఫ్ లో వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి కదా. వాళ్ళగా పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవాలి. ఆయనకి ప్రియా అంటే ఇంత ఇష్టం, స్క్రీన్ మీదే కాదు స్క్రీన్ వెనక్కి కూడా వెతుకున్నారు ఈసారి ఇబ్బంది లేకుండా అంటున్నాను. అది సినిమాల వరకు అయితే బాగానే ఉంటుంది. నిజంగానే ప్రియాని వెతకడం మొదలెడితే మాత్రం శ్రీనిధికి ఫోన్ చేస్తాను నేను. సో యా, సో విక్రమ్ సార్ వచ్చి మీకు కూడా సేమ్ స్టోరీ చెప్పడం జరిగిందా? ఏమైంది? యా, విక్రమ్ సార్ చెప్పలేదు, బట్ హీ టోల్డ్ మీ వన్ థింగ్. మీరు చెప్పలేదు అని అంత స్పష్టంగా ఇలా మాట్లాడారు? కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అమ్మాయి లాగా. అదంతా నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు అని కూడా ఆవిడ ఎంత బాగా ఇంత తెలుగు ఎలా వచ్చింది. ఓకే, ఒక ఒక యావరేజ్ యావరేజ్ ఇది కొంత అంతే. సో అలాగే హీ డిడ్ నరేట్ ద హోల్ స్టోరీ, బట్ హీ టోల్డ్ మీ వన్ లైన్. ఓకే, దెన్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, అండ్ ఆయన చెప్పిన తర్వాత హోల్ స్టోరీ నౌ? ఆఫ్ కోర్స్. అండ్ కాదు, ఆయన చెప్పిన తర్వాత రిఫరెన్స్ లింక్స్ చూసుకున్నారా మీరు? 24, 13B, ఇష్క్, మనం, అందులో హీరోయిన్స్ ఎంత బ్యూటిఫుల్ గా. నేను చూసేసాను వెన్ ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ మూవీ, సో ఇట్స్ ఫైన్. అసలే మీరు ఇక్కడ ఇద్దరికి సీనియర్, మీరు నిజంగానే లీడర్ ఇక్కడ గ్యాంగ్. ఫస్ట్ టైం ఐ యామ్ ఫీలింగ్ లైక్ దట్. యా, ఈ ప్రతి టీమ్ లో యాక్చువల్లీ నేను కూడా అందరికి చిన్నోడిని. మా టీమ్ లో కూడా లక్ష్మి గారు, సంజయ్ గారు, సి ఇస్ వెరీ యంగ్ సీనియర్స్. యా, అండ్ నిజంగానే అంటే ఈ పోస్టర్ చూడగానే అనిపిస్తుంటుంది, జనరల్లీ మీ ఫిలిమ్స్ ఎలా ఉంటాయంటే ఎంత మంచి, లైక్ నాని అనగానే అందరికీ తెలుసు, బట్ నాని అనగానే నాని నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ రెడీ అయిపోతారు థియేటర్కి వెళ్ళడానికి. బికాజ్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది అనమాట, ఓకే మనం వెళ్తే ఇది ఖచ్చితంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మన ప్రాబ్లమ్స్ మర్చిపోవచ్చు అని. అండ్ ఇంకోటి గొప్ప విషయం ఏంటి అంటే డెఫినెట్గా కథ అందరి చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది, మీ చుట్టూనే కాకుండా. అంటే ఒక హీరో చుట్టూ అల్లుకున్న స్టోరీని కాకుండా సో కథలో మీరు ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు, అది గొప్ప విషయం. చాలామందిలో రేర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో కూడా మీతో పాటు పక్కన ఎవరైతే ఉన్నారో అందరూ కనిపిస్తున్నారు. అలాగే అందరిది కలిపే సినిమా అవుతుంది, ఎప్పుడు ఒక్కళ్ళది కాదు. అండ్ ఏ సినిమా అయినా సరే నేను ప్రేక్షకుడిగానే చూస్తాను కాబట్టి నాకు నచ్చిన ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవడం, దాంట్లో ఈ పాత్ర ఎంత ఆ పాత్ర ఎంత ఎప్పుడు అసలు ఆ లెక్క అసలు ఎప్పుడు ఒక సినిమాని సినిమాకి చూసాను. అండ్ ఈ సినిమాలో కూడా ఐ థింక్ ఈచ్ క్యారెక్టర్ ఇంతమంది ఉన్నారు కదా, ఐదుగురు గ్యాంగ్ ఉన్నారు, కార్తికే ఉన్నాడు, నేను ఉన్నాను, అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రియదర్శి ఉన్నాడు, అందరిది చాలా డిఫైన్డ్ రోల్. అంటే ఎవరు కూడా వచ్చి బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోయే వాళ్ళు ఒక సీన్ కోసం ఏదో వచ్చారన్నట్టు కాదు, అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అండ్ అందరూ స్టోరీతో కనెక్టెడ్. ఇప్పుడు మన సినిమాలో నుంచి ఎవరు ఏ ఒక్కరిని తీసినా గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.